అప్పటి నుంచి మా అనుబంధం చాలా పెరుగుతూనే వచ్చింది. ఇంకా అనేక ఎన్టీఆర్ ఫంక్షన్స్ అన్నిటికీ దాదాపు ఆమె గెస్ట్గా వస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ గురించి, నా గురించి చాలా గొప్పగా మాట్లాడుతుండేవారు. ఆమె సత్యభామ పాత్ర సంబంధించినటువంటి సంభాషణ చెప్పేవారు, పాటలు పాడేవారు. మాకు ఎంత మంచి మనిషి, భలే కలిసిపోయాము. ఒక తల్లి కూతుడులాగా ఉన్నాము మేము. ఎంతో అనుబంధం ఆమెతో నాకు. కానీ చాలా మొన్న మా జనవరి 1st మా అమ్మగారు పోయారు, ఇప్పుడు ఈ అమ్మగారు పోయారు. అందువల్ల నాకు ఈ నెలంతా తీవ్రమైన దుఃఖంగానే ఉంది. నాకైతే అదే గులేబక్క వాళ్ళ పాత్ర ఎంతో ఇష్టం. అప్పుడు మాకు 5 ఏళ్ళు ఏమో, నాకు అంత చిన్న వయసులో చూసా కానీ అంత గుర్తు లేదు. అప్పుడు తర్వాత మళ్ళీ చూశాను ఎన్టీఆర్ గారు, ఆమె అందంలో పోటాపోటీగా ఉన్నారు. తర్వాత ఇక కృష్ణ తులాభారం అనుకుంటే సత్యభామగా ఆమె చేసిన పాత్ర అద్భుతం. ఇక అసలు ఆ నటన ఇంకెవరికి రాదు కూడా. సత్యభామ అంటే మనకి తెలుగునాటి సత్యభామ అంటే జమున గారు అనే పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అవును తప్పదు కదా, ఎందుకంటే కాలం అనేది ఎవరినైనా కబళించేస్తుంది. మరి వయసు కూడా పెద్దదైపోయింది 86 సంవత్సరాలు జమున గారికి. అందరిలోకి నేను కూడా మా వారే చిన్న 74 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం అది పెనుదుక్కువ నాకు. ఇప్పుడు ఇవి ఆయనతో నటించిన వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం అనేది ఏదో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా సినిమా రంగాన్ని అనేటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది నిజంగా కూడా. ఎన్టీఆర్ గారు జమున గురించి చాలా పొగిడేవారు, నటన గురించి బాగా పొగిడారు. రాజకీయంగా వాళ్ళిద్దరు కొంచెం తేడాలు ఉన్నప్పటికీ కూడా సినిమా రంగంగా మాత్రం ఆయన మంచి నటీమణి, మంచి అమ్మాయి అనేవారు. చాలా మంచి అప్పట్లో జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. అంటే రాజకీయాల్లోకి ఎలా వెళ్ళారు? ఎవరు? జమున గారు. జమున జర్నలిస్ట్ కాదు. మీరు ఉన్నారు కదా, ఆమె సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి ఎలా అరేంజ్? నేను జర్నలిస్ట్ కాదు, నేను జర్నలిస్ట్ కాదు. సో మీకు జమున గారితో ప్రత్యేక అనుబంధం, ఒక మాటలో చెప్పండి. అనుబంధం చెప్పండి, తల్లి కూతుళ్ళ అనుబంధమే. అంత ప్రేమ చూపించేవారు,